గాజువాక నియోజకవర్గంలో ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డు నడుపూరు గ్రామంలో వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తాటికొండ అచ్యుత్ పర్యవేక్షణలో శానిటేషన్ సోడియం హైపోక్లోరైడ్ 76వ వార్డులో మొత్తంగా చేయడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు నడుపు గ్రామంలో తాకుండా ఈరోజు శానిటైజ్ చేయాలని చెప్పేటప్పుడు గవర్నర్ శాస్త్ర నాగిరెడ్డి గారు గవర్నర్ వారు ఆదేశాలు గారు వార్డులో ప్రజలందరూ భాగాలు తీసుకుంటూ ప్రారంభం మార్పు పరిదేశ్ గారు నచ్చారామ గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంగా ఉండాలి, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శానిటైజ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు లాగైతే ప్రతిరోజు ప్రతి ఏరియా కూడా ఏదో కేకే కాకుండా ప్రతి ఇంటి డోర్ టు డోర్ కూడా ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోవాలని చెప్పి పూర్తి శ్రద్ధ పెట్టి ఈ కరోనా కేసులు ఎక్కువ వాళ్ళు ఏముందంటే మనం జాగ్రత్త ఉండి మన పరిస్థితి ప్రజలు జాగ్రత్త ఉండి అవేర్నెస్ క్యాంపులు పెడుతూ ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మన సంబంధించి అన్ని అందరూ కూడా ఈ సంబంధించి బాగుండడం అనే మన ఇంపార్టెంట్ చైతన్య శ్రీకృష్ణ నడుపుకుంటారు. ప్రతి డోర్ టు డోర్ కూడా ఈరోజు చూద్దాం ఏ విధంగా కార్యక్రమం చేయడం జరిగిందో.